ఒకప్పుడు ఆ కార్ ఇంటి ముందు ఉందంటే అదో స్టేటస్ సింబల్. ఆ రోజుల్లో రారాజులాగా వెలిగిపోయింది. అంత ఫేమస్ అయిన అంబాసిడర్ కార్ కి ఇప్పుడు సేల్స్ లేవు. అయినా చాలా మంది ఇప్పటికీ ఆ పాత కార్లను వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇండియాలో హిందుస్థాన్ మోటార్స్ వారు రూపొందించిన కారు అంబాసిడర్. యూకేలోని ఆక్స్ఫర్డ్ కౌలికి చెందిన మోరిస్ మోటార్ కంపెనీ మోరిస్ ఆక్స్ఫర్డ్ 3 మోడల్ను ఆధారం చేసుకుని అంబాసిడర్ను రూపొందించారు. వెస్ట్ బెంగాల్లో హిందుస్థాన్ మోటార్స్ ఈ కారును తయారు చేసింది. స్వాతంత్ర్యం వచ్చాక దేశంలో ఈ కారు రోడ్డెక్కింది. విశాలమైన స్పేస్, కార్లో ఇంటీరియర్ ఏర్పాటుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అంబాసిడర్లో డిక్కి సామర్థ్యం కూడా ఎక్కువే. దాంతో లగేజ్ ఎంతైనా తీసుకెళ్లొచ్చు. చెక్కు చెదరని బలమైన బాడీ ఈ కారు సొంతం. సేఫ్టీ అండ్ స్పేస్ అన్నీ కలుసుండే కారు ఏదంటే అందరూ అంబాసిడరే అని చెప్తారు. ఈ కారు గురించి అడిగితే చాలు, మెకానిక్లు పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతున్నారు. నేను 1988లో నుంచి మెకానిజం చేస్తున్నాను. ఇది అంబాసిడర్ వెహికల్స్కి అప్పటి నుంచి నేను వర్క్ చేసుకుంటాను. వచ్చినప్పుడు ఇప్పుడు కూడా అంబాసిడర్ వెహికల్స్ పనిచేస్తున్నాము. మాకు కూడా కస్టమర్లు చాలా మంచి కస్టమర్లు ఉన్నారు. ఈ వెహికల్స్ని ఎప్పుడు తీరంటారు, సొంత పిల్లల్లాగా చూసుకుంటారు వెహికల్స్. అదే కాకుండా సేఫ్టీ వెహికల్స్ అండి. ఇప్పుడు మనకు బంపర్లు వచ్చేసి కూడా ఈ సేఫ్టీ వెహికల్స్, ఇప్పుడు వచ్చే బిఎండబ్ల్యూ కానీ మన అన్ని కాస్ట్లీ ఆడి గాడిస్ అయినా ఏదైనా కాస్ట్లీ వెహికల్స్ అయినా ఈ ప్లాస్టిక్ బంపర్ గుద్దంగానేమో లోపల పోతాయి. ఈ సేఫ్టీ వెహికల్స్ అండి. లోపల కస్టమర్లు కూడా ఏం ప్రాబ్లం లేదు. భారత ఆటోమొబైల్ రంగంలో ఎన్నో అత్యాధునిక కార్లు వచ్చినా కార్ల మార్కెట్లు మాత్రం ఇప్పటికీ రారాజుగా అంబాసిడరే. మారుతి, హ్యుండాయ్, టయోటా, హోండా ఇలా ఎన్ని కంపెనీలు మార్కెట్లోకి వచ్చినా అంబాసిడర్ క్రేజే వేరు. 1970-1980లలో ఈ కార్లదే హవా. ఆ రోజులో పవర్ ఆఫ్ సింబల్ గా అంబాసిడర్ను చూసేవారు. ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా అంబాసిడర్ కారుకు ప్రాధాన్యతనిస్తారు దాని యజమానులు. కారుతో తమ అనుబంధాన్ని, అభిమానాన్ని చాటుకుంటున్నారు. కొందరు ఓనర్లు మాత్రం కారును అమ్మే ప్రసక్తే లేదని చెప్తున్నారు. నేను ఇది 1999లో కొన్నాను. ఇది ఇప్పుడు దగ్గర 18-19 ఇయర్స్ నుంచి ఈ కార్ వాడుతున్నాను అండి. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ కార్, బ్యూటిఫుల్ కార్ అండ్ సేఫ్టీ కార్ అండ్ ఇస్ మోస్ట్ కంఫర్టబుల్ కార్ అండి ఇది నాకు. అండ్ ఐ హాట్ ఐ లాట్ ఆఫ్ అటాచ్మెంట్ ఉంది కార్ తోటి. అండ్ అందరూ అంటుంటారు పాత కార్ మీద డిస్పోజ్ చేయకూడదు అనేసి, బట్ నేను ఈ కార్ని నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి నేను మెయింటైన్ చేస్తున్నాను. ఇది చాలా మంచి కారు, సిటీలో అయితే చాలా బాగా అనిపిస్తుంది. అంబాసిడర్ అంటే మాకు స్వతహాగా ఇష్టం, కొనుక్కున్నాం. ఇంకా అంతే, రోడ్ సేఫ్టీ కానీ లాంగ్ జర్నీలు కానీ బండి బాగుంటుంది కాబట్టి దాన్నే మెయింటైన్ చేస్తున్నాం. ఇంకా వేరే కారు కొనే ఉద్దేశం కూడా ఏం లేదు. ఫ్రంట్ ఒక 3 ఫీట్ ఉంటుంది, వెనక 3 ఫీట్ ఉంటుంది. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కొంచెం దీంట్లో సేఫ్టీగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మెకానిక్లు దాని డాక్టర్లు ఉన్నంత కాలం ఆ బండి అలాగే ఉంటుంది కాబట్టి ఆ వెహికల్ అట్లాగే ఉండిపోతుంది. ఇంకా అమ్మే ఉద్దేశం కూడా ఏం లేదు. చాలా మంది అమ్మమంటారు, చాలా బాగుంది. నేనైతే అమ్మే ఉద్దేశం ఏం లేదు, అమ్మం కూడా. అత్యాధునిక కార్ల రాకతో అంబాసిడర్స్ అమ్మకాలు తగ్గిపోయాయి. సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు కూడా వాడడం మానేశారు. దీంతో 2014 నుంచి అంబాసిడర్ల కార్ల తయారీని నిలిపివేసింది హిందుస్థాన్ మోటార్స్. అయితే ఇప్పటికీ ఊళ్ళలో ఇంకా కొందరు అంబాసిడర్ కారును మాత్రం వదిలిపెట్టడం లేదు. ఆడి, బిఎండబ్ల్యూ, బెంజ్ ఇలా ఎన్ని వచ్చినా అంబాసిడర్ ముందు బలా దూరే. కోట్లు పెట్టి కొన్నా కానీ ఆ సంతృప్తి మాత్రం దొరకట్లేదంటున్నారు కారు ప్రియులు. అందుకే అన్నారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. కెమెరామెన్ కిరణ్తో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.